వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? శ్రీశైలం సిరీస్ చూస్తున్నాం కదండి మనము. సో వన్ పార్ట్ వన్ పార్ట్ టూ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ కోతి పిల్లలు ఆ కుక్కని ఎలా ఏడిపిస్తున్నాయో. ఓకే, మనము కంటెంట్లోకి వచ్చేద్దాం. శ్రీశైలం పార్ట్ వన్ పార్ట్ టూ చూసారు కదా, ఇప్పుడు పార్ట్ త్రీ శ్రీశైల శిఖర దర్శనం అన్నమాట. శ్రీశైలం విజిట్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ శిఖర దర్శనం అనేది కంపల్సరీగా చేసుకుంటారు. ఇదివరకు అయితే, కాకపోతే ఓపిక లేని వాళ్ళు అయితే చేసుకోరు అన్నమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శిఖర దర్శనం విజిట్ చేయండి. కింద శిఖరేశ్వరుడు ఉంటాడు, పైనుంచి శిఖర దర్శనం మనం చేసుకోవచ్చు. సో దానికి మెట్లు మార్గం అలా ఉంది. సో పచ్చని చెట్లు కొండల మధ్యలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఎండాకాలం మాత్రం బాగా ఎండగా ఉంటుంది. కానీ మామూలుగా మేము ఎప్పుడు కూడా డిసెంబర్ 30-31 ఆ టైంలో వస్తాం కాబట్టి మనకు అంతగా తెలియదు అనమాట. దీనికి పాత దారి ఒకటి ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కాలభైరవుడు విగ్రహం అని చూసారా. సో పాత దారి అనమాట, 100 ఏళ్ల నాటి దారి. బట్ దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇటువైపు నుంచి పెట్టారు. ఇదివరకు అయితే ఈ బైనాక్యులర్స్ ఇవన్నీ లేవు, ఇప్పుడు పెట్టారనమాట. అక్కడి నుంచి చూస్తారు చాలామంది. ఈసారి నేను కూడా బైనాక్యులర్ నుంచి చూశాను, దానిలో నుంచి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనకు మన పూర్వీకులు పెట్టిన ఆనవాయితీ ఏమంటే, ఆ శిఖర దర్శనం చేసుకోవడానికి నంది విగ్రహం ఉంటుంది. ఆ ఇదిగో ఇది చూపిస్తున్నాను కదా, దీని మధ్యలో నుంచి ఆ పెద్దావిడ చేపెట్టారు చూసారా, రెండు కొమ్ములకి అలా వేళ్ళు పెట్టి ఆ మధ్య సందులో నుంచి మనం చూస్తే మనకు 4 రాజగోపురాలతో పాటు మధ్యలో ఉన్న గర్భాలయ గోపురం కూడా కనిపించాలన్నమాట. అది సంపూర్ణ మనకు శిఖర దర్శనం అన్నమాట. అలా దర్శించుకుంటే మనకు నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అని చెప్తారన్నమాట. సో మన వాళ్ళు ఎందుకు పెట్టారో ఏమో, కానీ ఒక ఆనవాయితీ పెడితే దాన్ని మనము కొనసాగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సో అది మనం అందరం కూడా చేస్తున్నామనేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరినీ చూస్తుంటే. ఎన్నో ఏళ్ల క్రితం, వందల ఏళ్ల క్రితం పెట్టినటువంటి దాని నుంచి ఇలా చూస్తూ ఉన్నారు. సో నేను కూడా చూశాను, నాకు 3 గోపురాలు అయితే కనిపించాయి. సో ట్రై చేశాను. ఇక దర్శనం అయిపోయిన తర్వాత, శిఖర దర్శనం అయ్యాక కిందికి దిగుతూ ఉన్నాము. కిందికి దిగిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వినాయకుడు, ఆ తర్వాత మనకు ఒక శివుని ఆలయం ఉంది, శిఖరేశ్వరుడు అంటారు ఆయన్ని, ఆలయం ఉంది అన్నమాట. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు పార్ట్ 4లో ఛత్రపతి శివాజీకి సంబంధించిన ఒక వీడియో పెడతానమాట. ఓకేనా, దాన్ని తప్పకుండా చూడండి, ప్రతి ఒక్కరు చూడాలది. సో ఇది విఘ్నేశ్వరుడు. మేము వచ్చిన ప్రతిసారి ఇలా శిఖర దర్శనానికి అయితే రాము, కానీ ఈసారి అయితే పర్టికులర్గా మీకు చూపించాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను వచ్చానమాట. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ప్రశాంతంగా ఉంటుందండి, అసలు ఏ సౌండ్ పొల్యూషన్ ఏమి ఉండదు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. బట్ దర్శనం చేసుకున్నాక మీకు మరిన్ని వీడియోస్ చూపించాలి కదా నేను, ప్లేసెస్. అందుకని నేను బయలుదేరిపోయాను. సో కింద శిఖరేశ్వరుడు, పైన శిఖర దర్శనం చూసుకున్న తర్వాత మనం రిటర్న్ అవుతాము. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా వాచ్ చేయండి, ఛత్రపతి శివాజీ గురించిన వీడియో అనమాట. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.